హాయ్ హెలో వెల్కమ్ టు శ్రీ సాయి ట్యూటోరియల్స్ మీరు చూస్తున్నారు శ్రీ సాయి ట్యూటోరియల్స్ అనౌన్స్మెంట్ ఆధారంగా టుడే సైకాలజీ థేరీస్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ సైకాలజీ బిట్స్ గురించి ఈ క్లాస్లో చర్చించుకుందాం ప్రతి సంవత్సరం టెట్లో కానీ టీఆర్టీలో కానీ రిపీట్ అవుతున్న అప్లైడ్ సైకాలజీ క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నారో వాటిని వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ మోడల్ క్వశ్చన్స్ ఒకటో క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి తన గురించి తన పరిసరాల గురించి తెలుసుకోవడం అవగాహన చేసుకోవడం దేనిని తెలుపుతుంది ఇక్కడ ఆప్షన్ వన్ వచ్చేసి డెజావ్ ఆప్షన్ టూ వచ్చేసి స్కిమాటా ఆప్షన్ త్రీ వచ్చేసి కాగ్నెటివ్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి నిమోనిక్స్ ఇక్కడ సరి అయిన సమాధానాన్ని మీ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఇక్కడ సరి అయిన సమాధానం వచ్చేసి థర్డ్ వన్ కాగ్నేటివ్ కాగ్నేటివ్ అంటే ఏంటి వ్యక్తి పరిసరాల గురించి తెలుసుకోవడం అవగాహన చేసుకోవడం దానిని మనం ఏమనచ్చు కాగ్నెటివ్ చూసుకున్నట్లయితే సంజ్ఞానాత్మకం అనవచ్చు దీన్ని ప్రతిపాదించిన వారెవరు పియాజే గారు ఇక్కడ డెజావు అనగా ఇప్పుడు చూస్తున్న విషయం గతంలో చూసినట్లు భ్రమ కలగడం భ్రమ కలగడం అన్నమాట ఉదాహరణకు కనుక మనం చూసుకున్నట్లయితే ఎటైనా వెళ్ళినప్పుడు బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒక పర్సన్ని చూస్తే అవును ఇతన్ని ఎక్కడో చూశాను అనే భ్రమ కలగడం అదన్నమాట డేజావు అంటే రెండవది స్కిమాటా స్కిమాటా అంటే శిశువుకు పుట్టుకతోనే కొన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలు అనేటివి ఉండడం జరుగుతుంది ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే కొట్టడం తన్నడం లాంటివి ఇక్కడ ఆప్షన్ ఫోర్ వచ్చేసి న్యూమోనిక్స్ న్యూమోనిక్స్ అనగానే స్మృతి గుర్తులని మనం గుర్తుంచుకోవాలి ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే విబ్జార్ గుర్తు పెట్టుకోవాలి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఒక పిల్లవాడు కర్రను తుపాకీలా భావించి అందరినీ కాల్చివేయడం చెక్క ముక్కను గుర్రంలా భావించి టక్ టక్ మనీ ఊపటం అనేది పియాజ ప్రకారం దేనిని తెలుపుతుంది ఆప్షన్ వన్ వచ్చేసి అహంకేంద్రవాదం సెకండ్ వన్ సర్వాత్మకవాదం థర్డ్ వన్ సంఘటనాత్మక వాదం ఫోర్త్ వన్ సంజ్ఞానాత్మక వాదం ఇక్కడ సరి అయిన సమాధానాన్ని ఫటాఫట్ దానా దాన్ని మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఇక్కడ సరి అయిన సమాధానం వచ్చేసి ఏమవుతుందండి సరి అయిన సమాధానం సర్వాత్మక వాదం అవుతుంది ఇక్కడ ఊహా క్రీడలు అనేవి ఉండడం జరుగుతుంది ఇక్కడ పియాజే ప్రకారం అహంకేంద్రవాదం మరియు సర్వాత్మక వాదాలు ఏ దశకు చెందుతాయో మీరు కామెంట్ రూపంలో పంపండి ఇక్కడ అహంకేంద్రవాదం అనగానే ఏమిటంటే పిల్లవాడు చందమామను చూస్తూ తనతోనే చందమామ ప్రయాణిస్తుంది అనుకుంటారు ఇది ఏ దశలో ఉంటుంది కామెంట్ చేయండి మూడవ క్వశ్చన్ వచ్చేసి కోల్బర్గ్ ప్రతిపాదించిన వికాస సిద్ధాంతం ఇక్కడ ఆప్షన్ వన్ వచ్చేసి యత్నదోష సిద్ధాంతం ఆప్షన్ టూ వచ్చేసి భాషా వికాస సిద్ధాంతం ఆప్షన్ త్రీ వచ్చేసి నైసిక్ నైతిక వికాస సిద్ధాంతం ఫోర్ వచ్చేసి పైవేవి కావు ఇక్కడ సరి సమాధానం వచ్చేసి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ఎన్ని స్థాయిలలో వివరించాడంటే మూడు స్థాయిలలో ఎన్ని దశలలో వివరించాడు ప్రతి స్థాయిలో రెండు దశలలో వివరించడం జరిగింది ఇక్కడ యత్నదోష సిద్ధాంతం అనగా ఎవరు వివరించారు తార్నడై గారు వివరించడం జరిగింది ఉద్దీపనకు ప్రతిస్పందన ఏ విధంగా వస్తుందనేది యత్నదోష సిద్ధాంతం ద్వారా తార్నడైక్ గారు వివరించడం జరిగింది ఇక్కడ పిల్లిని పేటికలో ఉంచి ఆహారం బయట ఉంచారు తన తన శరీరం అటు ఇటు కదుపుతూ యాదృచ్ఛికంగా తాకినప్పుడు అది తెరుచుకుంది ఇలా కొన్ని ప్రయత్నాల ద్వారా చివరికి అది మీటా నొక్కితే ఆహారం వస్తుందని అవగాహన పొందింది ఈ యత్నదోష సిద్ధాంతం ద్వారా గారు మూడు నియమాలను మనకు అందించడం జరిగింది ఆ అనేటివి కామెంట్ రూపంలో తెలియ పరచండి ఇక్కడ భాష వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు చాంస్కీ గారు ఎవరు ప్రతిపాదించారు చాంస్కీ గారు చాంస్కీ గారు అనే భాష సిద్ధాంతంలో ల్యాడ్ అనే ఒక డివైస్ మన మైండ్లో ఉండడం వలనే భాష అర్జన జరుగుతుందని వివరించడం జరిగింది చలో ఫటాఫట్ ధనాధన్ నాలుగో క్వశ్చన్ వచ్చేసి క్రమబద్ధమైన తార్కిక మార్గంలో సమస్యలను వివిధ కోణాలలో ఆలోచించడం సమస్యలు క్లిష్టతను అర్థం చేసుకోవడం ఈ దశలో గమనించవచ్చు ఒకటో ఆప్షన్ వచ్చేసి అనియత ప్రచారక దశ రెండవ ఆప్షన్ వచ్చేసి అమృత ప్రచారక దశ థర్డ్ వన్ పూర్వ ప్రచాలక దశ ఫోర్త్ వన్ ఇంద్రియ చాలక దశ క్రమబద్ధమైన తార్కిక మార్గం అనగా ఏ దశకు చెందుతుంది ఇది ఆమూర్త ప్రచారకు చెందుతుంది ఈ దశలో అంటే ఈ దశలో అభివృద్ధి అనేది తారస్థాయిలో అంటే ఎక్కువ స్థాయిలో ఉండడం జరుగుతుంది ఇక్కడ పిల్లవాడు అత్యధిక స్థాయిలో తార్కిక మార్గంలో వివేచన సమస్య పరిష్కార మార్గాలను కనుగొనడం జరుగుతుంది ఇక్కడ నై అన అనియత ప్రచారక దశ అనగా మనకి ఏం గుర్తుకు రావాలి అనియత ప్రచారక దశ అంటే ఏం లేదండి మూర్త ప్రచాలక దశ ఇక్కడ పూర్వ ప్రచారక దశలో మీకు గుర్తుంది అహంకేంద్రవాదం సర్వాత్మకవాదం ఇవన్నీ ఇందులో కేంద్రీకృతం అయి ఉంటాయి ఇంద్రియ చాలక దశలో పిల్లవాడు ఇంద్రియాల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది ఈ నాలుగు స్టేజ్లను మీరు కామెంట్ రూపంలో ఏ స్టేజీ ఏ ఇయర్ వరకు ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఐదవ క్వశ్చన్ వచ్చేసి కోల్బర్గ్ ప్రకారం సమాజంలో ఎక్కువ మంది ఈ స్థాయి నైతికతను దాటలేరు ఒకటో ఆప్షన్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ నైతికత రెండవ ఆప్షన్ వచ్చేసి ఉత్తర సంప్రదాయ నైతికత మూడో ఆప్షన్ సంప్రదాయ నైతికత నాలుగవ ఆప్షన్ పైవేవి కావు ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి సంప్రదాయ నైతికత ఇక్కడ పూర్వ సాంప్రదాయ నైతికతలో కనుక చూసుకుంటుంటే రెండు దశలను వివరించడం జరిగింది ఉత్తర సాంప్రదాయ స్థాయిలో రెండు దశలు సంప్రదాయ స్థాయిలో మూడు దశలు ఇక్కడ ఇక్కడ ఫస్ట్ వన్ ఫస్ట్ స్థాయి రెండవ స్థాయి మూడవ స్థాయి ఈ స్థాయిల విధా వివరంగా ఆ కొల్బర్ గారు మనకు ఈ థియరీని అందించడం జరిగింది ఈ థియరీ ఆధారంగా ఒక బాలుడు లేదా బాలిక ఏ విధంగా తన నైతికతను ప్రదర్శిస్తాడు ఏ విధంగా నైతికతను అలవాటు పడతాడు అనేది వివరించడం జరిగింది ఈ స్థాయిలలో ఉన్న ఆ దశలను మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి సిక్స్ క్వశ్చన్ వచ్చేసి అవారం నోమ్ చామ్స్కి ప్రతిపాదించని గ్రంథం ఇక్కడ ఆప్షన్ వన్ లాంగ్వేజ్ అండ్ మైండ్ ఆప్షన్ టూ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్వస్టిక్ థియరీ ఆప్షన్ త్రీ థాట్ అండ్ లాంగ్వేజ్ ఆప్షన్ ఫోర్ లెక్చర్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ లాంగ్వేజ్ ఇక్కడ సరి అయిన సమాధానం వచ్చేసి అసలు ఫటాఫట్ దనాధన్ ఇక్కడ సరి అయిన సమాధానాన్ని వెంటనే మీ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఇక్కడ సరి అయిన సమాధానం ఏమవుతుందండి థాట్ అండ్ లాంగ్వేజ్ అవుతుంది ఇక్కడ నోమ్ చాంస్కి గారు ఎవరు భాష వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఇతను లాంగ్వేజ్ అండ్ మైండ్ కానీ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ కానీ గవర్నమెంట్ ఆఫ్ బైనింగ్ లాంగ్వేజ్ కానీ ఈ గ్రంథాలను రచించడం జరిగింది ఒకసారి మీరు ఆ గ్రంథాలను కనుక చూసినట్లయితే ఈజీగా ఈ క్వశ్చన్కి గెట్ ఆన్ కావడం జరుగుతుంది కోల్బర్గ్ ప్రకారం ఒక వ్యక్తి ఇతర మతస్థులను కులస్తులను గౌరవించడం మరియు వారి హక్కులను గౌరవించటం అనేది ఏ దశకు చెందినది ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మంచి బాలుడు లేదా బాలిక నీతి సెకండ్ వన్ వచ్చేసి అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి థర్డ్ వన్ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి ఫోర్త్ వన్ ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు చట్టం నీతి ఓరియంటేషన్ ఇక్కడ సరి అయిన సమాధానం వచ్చేసి ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు చట్టం నీతి ఓరియంటేషన్ అవుతుంది ఇక్కడ మంచి బాలుడు లేదా బాలిక నీతికి ఉదాహరణ కనుక మనం తీసుకున్నట్లయితే ఒక బాలుడు లేదా బాలిక ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు మెచ్చుకుంటారని మంచి పనులు చేయటం అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి కనుక చూసుకున్నట్లయితే ఇతరుల నుంచి బాధ్యతగా నేర్చుకోవడం నియమాలను పాటించడం జరుగుతుంది వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేది చివరి స్థాయిలో చివరి దశ అన్నమాట ఈ దశలో విశ్వ క్షేమం గురించి ఆలోచనలు చేయడం జరుగుతుంది చలో ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసి ప్రార్థన సమావేశాలలో ఒకటి నుంచి నాలుగవ తరగతి విద్యార్థులకు మాత్రమే రేపు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు మూడవ తరగతి చదువుతున్న బాలుడు తనకు రేపు సెలవు అని పాఠశాలకు రావాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటాడు పియాజీ ప్రకారం ఇది ఏ దశకు చెందినది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మూర్త ప్రచారక దశ రెండో ఆప్షన్ వచ్చేసి ఆమూర్త ప్రచారక దశ మూడో ఆప్షన్ వచ్చేసి పూర్వ ప్రచారక దశ నాలుగో ఆప్షన్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ ఇక్కడ సరి అయిన సమాధానాన్ని వెంటనే కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తూనే ఉండాలి ఇక్కడ సరి అయిన సమాధానం ఏమవుతుందండి ఇక్కడ సరి అయిన సమాధానం వచ్చేసి ముహూర్త ప్రచారక దశ అవుతుంది ఇక్కడ చాలామంది మిస్టేక్ చేసే క్వశ్చన్ అంది ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్ అండి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఇక్కడ ముహూర్త ప్రచారక దశ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఆ మూర్త ప్రచారక దశ అంటే ఏంటి నియత ప్రచాలక దశ అవుతుంది ఇక్కడ నియత ప్రచారక దశలో చివరి స్థాయి ఇది వరకు వచ్చిన క్వశ్చన్లో తార్కిక వివేచన జ్ఞానం ఇందులో ఉండడం జరుగుతుంది పూర్వ ప్రచాలక దశలో అహంకేంద్రవాదం అని సర్వాత్మకవాదం అని కేంద్రీకృతం అవుతాయి ఇంద్రియచాలక దశలో జ్ఞానేంద్రియ జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది చలో కౌంట్ చేస్తూ మార్కులు కౌంట్ చేస్తూ ఫటాఫట్ దనా కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తూనే ఉండాలి చలో నైన్త్ క్వశ్చన్ అవసరాల క్రమాన్ని ప్రతిపాదించిన వారు ఆప్షన్ వన్ వచ్చేసి వైకాట్స్కి ఆప్షన్ టూ వచ్చేసి ఎరిక్ అండ్ ఎరిక్సన్ ఆప్షన్ త్రీ వచ్చేసి అబ్రహం మాస్లో అండ్ నెక్స్ట్ వన్ సిగ్మా అండ్ ఫ్రైడ్ ఇక్కడ సరి అయిన సమాధానం వచ్చేసి అబ్రహం మాస్లో గారు అవుతుంది ఇతను అబ్రహం మాస్లో గారు అవసరాల క్రమాన్ని మనకు తెలియపరచడం జరిగింది ఒకటో ఒకటో స్థాయి రెండో స్థాయి మూడో స్థాయిలలో తెలియపరచడం జరిగింది ప్రాథమిక అవసరాలు ద్వితీయ అవసరాలు తృతీయ అవసరాలని వివరించడం జరిగింది ఇక్కడ వైఘాట్స్కి కనుక మనం చూసుకున్నట్లయితే ఇతను సాంఘిక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది సాంఘిక అభ్యసన సిద్ధాంతం అంటే ఏమిటంటే వ్యక్తి సొసైటీతో చర్యలు జరుపుతూ అభ్యసనాన్ని కొనసాగిస్తాడు సొసైటీలో ప్రతి చర్యలు జరుపుతూ తన జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాడు అని ఎవరు వివరించారు వైగాడ్స్కి గారు వివరించడం జరిగింది ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్కోఫోల్డింగ్ స్కోఫోల్డింగ్ అనగానే మనకు మెయిన్గా గుర్తుకు రావాల్సింది ఏంటంటే సహాయ సహకారాలు అన్నమాట ఇది వైగాట్స్కి చెందిన అంశం ఇక్కడ ఎరిక్ అండ్ ఎరిక్సన్ గురించి ఇతను ఎరిక్ అండ్ ఎరిక్సన్ గారు మనకు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితుల గురించి వివరించడం జరిగింది మనోసాంఘిక క్లిష్ట పరిస్థితుల గురించి వివరించడం జరిగింది ఇతను ఎనిమిది దశలలో శేషవ దశ అని ఉత్తర శేషభని పూర్వ శేషవామాని క్రీడా దశ అని దశ అని ఈ విధంగా ఎనిమిది దశలలో క్లిష్ట పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటున్నాడు ఒక వ్యక్తి క్లిష్ట పరిస్థితులను ఏ విధంగా సాధిస్తున్నాడు అని వివరించడం జరిగింది ఈ ఎనిమిది దశల నుండి ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ అడగడం టెట్లో కానీ టీఆర్లో కానీ అడగడం మనం చూస్తూ ఉంటాం ఇందులో భాగంగా ఫస్ట్ నమ్మకం అపనమ్మకం అనేటివి జాతలలో ఒకసారి చాటు కనుక ఓపెన్ చేస్తే ఆ చాటుని చదివితే చాలా సింపుల్గా అర్థమవుతుంది ఇక్కడ సిగ్మా అండ్ ఫ్రైడ్ సిగ్మా అండ్ ఫ్రైడ్ అంటే మనకు ముందుగా గుర్తుకు రావాల్సింది ఏమన్నమాట ఇతను మనో విశ్లేషణవాద మూల పురుషుడు మనో విశ్లేషణ అంటే డిఫెన్స్ మెకానిజాన్ని రాసింది ఎవరంటే సిగ్మా అండ్ ఫ్రైడ్ ఈ వి ఈ వాదాన్ని మొత్తం వివరించింది సిగ్మా ఫ్రాయిడ్ ఫ్రైడ్ గారు వివరించడం జరిగింది చలో నెక్స్ట్ క్వశ్చన్ నోమ్ చాంస్కీకి సంబంధం లేనటువంటి అంశం ఆప్షన్ వన్ వచ్చేసి జనరేటివ్ గ్రామర్ ఆప్షన్ టూ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్ ఆప్షన్ త్రీ వచ్చేసి ఎల్ఏడి ల్యాడ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి జెడ్పీడి ఇక్కడ జనరేటివ్ గ్రామర్ అంటే ఏంటంటే ఉత్పాదక వ్యాకరణం ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్ అంటే ఏంటంటే రూపాంతర వ్యాకరణం ఇక్కడ ఎల్ఏడి ల్యాడ్ అంటే మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి అండ్ ఇక్కడ జెడ్పీడీ అంటే ఏంటంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఇక్కడ నోమ్ చాంప్స్కి గారికి సరైన సమాధానం ఏదవుతుంది జెడ్పీడీ అవుతుంది ఇక్కడ నోమ్ చాంస్కీ అంటే మనకు మెయిన్గా ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఇతను భాష వికాస సిద్ధాంత ఫాదర్ అని పిలవడం జరుగుతుంది ఫాదర్ ఆఫ్ లింగ్వస్టిక్ థియరీ అని పిలవడం జరుగుతుంది ఇతను మెయిన్గా ఇతని థీమ్ ఏంటంటే భాషని ఏ విధంగా ఒక పిల్లవాడు ఆర్జిస్తాడు తన పరిసరాలతో అభ్యసనం చేస్తూ ఏ విధంగా ముందుకు సాగుతాడు అనేది నోమ్ చాంస్కీ గారు వివరించడం జరుగుతుంది నోమ్ చాంస్కీ గారు ప్రతి పిల్లవాడిలో ఒక లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది ఉండడం జరుగుతుంది ఈ డివైస్ దానే పిల్లవాడు అభ్యసనం చెందడం జరుగుతుంది అని వివరించడం జరిగింది ఇక్కడ జెడ్పీడీ జెడ్పీడీ అనగానే మనకు మెయిన్గా గుర్తుకు రావాల్సింది ఎవరు సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో ఇది వివరించడం జరిగింది జోన్ ఆఫ్ ఫ్రాగ్జిమల్ డెవలప్మెంట్ జోన్ ఆఫ్ ఫ్రాక్జిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఒక పిల్లవాడికి తన స్థాయి కంటే తన సామర్థ్యం కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయుల నుండి విద్యార్థుల నుండి ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుంది అదే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ దాన్నే సహాయ సహకారాలు అనడం జరుగుతుంది అంటే ఇతరుల ద్వారా ఎక్కువ అంటే తన సామర్థ్యం కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతోనే ఎక్కువ అభ్యసనం అనేది చెందడం జరుగుతుంది ఇది చాలా పెట్టుకోవాల్సిన క్వశ్చన్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం తర్వాత క్వశ్చన్ వచ్చేసి పదకొండవ క్వశ్చన్ ఎరిక్ అండ్ ఎరిక్సన్ సాంఘిక వికాస దశల ప్రకారం సరికాని పరిస్థితుల జత ఇక్కడ ఆప్షన్ వన్ వచ్చేసి నమ్మకం వర్సెస్ అపనమ్మకం ఆప్షన్ టూ వచ్చేసి సన్నిహితం వర్సెస్ ఏకాంతం ఆప్షన్ త్రీ వచ్చేసి పాత్ర గుర్తింపు వర్సెస్ సందేహం ఆప్షన్ ఫోర్ వచ్చేసి చొరవ చూపడం లేదా తప్పు చేశామన్న భావన ఇక్కడ సరి అయిన సమాధానం వచ్చేసి పాత్ర గుర్తింపు సందేహం ఇక్కడ మనం మెయిన్గా ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు ఇక్కడ సరికాని జత అన్నాడు ఇవన్నీ సరైన జతలగా చూడబడుతుంది ఇక్కడ సరికాని జత ఏమవుతుంది పాత్ర గుర్తింపు వర్సెస్ సందేహం ఇక్కడ పాత్ర గుర్తింపుకు జత ఏముంటుందో కామెంట్ తెలియజేయండి పాత్ర గుర్తింపుకు జత ఏముంటుందండి పాత్ర సందిగ్ధం ఉంటుంది ఇది ఏ దశలో ఎరిక్సన్ గారు వివరించడం జరిగిందంటే కౌమరంలో ఎరిక్సన్ గారు ఎనిమిది దశలను వివరించడం జరిగింది సాంఘిక క్లిష్ట పరిస్థితులను ఎనిమిది దశల్లో వివరించడం జరిగింది ఈ క్లిష్ట పరిస్థితులలో పాత్ర గుర్తింపుకు సందేహం కాదు జత ఏమవుతుందండి పాత్ర గుర్తింపుకు పాత్ర సందిగ్ధం అవుతుంది ఈ మానవ సాంఘిక క్లిష్ట పరిస్థితులను ఏ విధంగా అధగమిస్తాడు ఆ క్లిష్ట పరిస్థితులను ఏ విధంగా సాధిస్తాడు అనేది మనో అయిన ఎరిక్సన్ గారు మనకు వివరించడం జరిగింది మీరు నమ్మకం అపనమ్మకం ఏ దశకు చెందుతుంది పూర్వ శైశవ దశకు చెందుతుంది ఇక్కడ సన్నిహితం ఈ ఏకాంతం ఏ దశకు చెందుతుంది పూర్వ వయోజన దశకు పాత్ర గుర్తింపు పాత్ర సందేహం కౌమర దశ చొరవ చూపడం తప్పు చేశామన్న భావన ఏ దశకు చెందుతుంది మూడు నుంచి ఐదు సంవత్సరాలు క్రీడా దశకు చెందడం జరుగుతుంది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది ఎరిక్ అండ్ ఎరిక్సన్ ఒకసారి చదివితే మీకు చాలా బెటర్గా ఉంటుంది ట్వెల్త్ క్వశ్చన్ చూడండి వికాస కృత్యాలను మొదటగా పరిచయం చేసిన మనోవైజ్ఞానికవేత్త ఇక్కడ ఆప్షన్ వన్ వచ్చేసి చార్లెస్ డార్విన్ గారు ఆప్షన్ టూ వచ్చేసి తార్నడైక్ గారు ఆప్షన్ త్రీ వచ్చేసి హరిస్ట్ గారు ఆప్షన్ ఫోర్ వచ్చేసి వైగాడ్స్కి గారు ఇక్కడ సరి అయిన సమాధానం వచ్చేసి కమాన్ ఫటాఫట్ ధనాధన్ కామెంట్ రూపంలో మీరు పెడుతూనే ఉండాలి ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చార్లెస్ డార్విన్ థర్నా డైక్ అండ్ హారిస్టైన్ అండ్ బైగాడ్స్కి సరి అయిన సమాధానం వచ్చేసి ఏమవుతుందండి ఇక్కడ సరి అయిన సమాధానం వచ్చేసి ఏమవుతుంది హరిస్ట్ అవుతుంది హరిష్ లేదా హురిస్ట్ అనడం జరుగుతుంది ఇక్కడ సరి అయిన సమాధానం అంటే ఏంటంటే హరిస్ట్ కావడం జరిగింది ఇక్కడ హరిస్ట్ అనే అతను మూడు రకాలుగా వివరించడం జరిగింది అభ్యసన కృత్యాన్ని ఇతను సారీ వికాస కృత్యాలను మొదట ఇతను తయారు చేయడం జరిగింది మూడు రకాలుగా వివరించడం జరిగింది ఈ మూడు రకాల వివరణను మీరు కామెంట్ రూపంలో పంపండి ఇక్కడ చాలా స్టాబ్ అంటే మనకు మెయిన్గా గుర్తుకు రావాల్సింది ఏంటంటే జియో పరిణామ సిద్ధాంతం తారణ అంటే యత్న దోష సిద్ధాంతం ఇక్కడ వైగాట్స్కి అనగానే మెయిన్గా గుర్తుకు రావాల్సింది ఏంటి సాంఘిక అభ్యసన సిద్ధాంతం థర్టీన్త్ క్వశ్చన్ చూడండి పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా ఏ క్రీడను చెప్పుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ వన్ సాంఘిక క్రీడ ఆప్షన్ టూ సహకార క్రీడ ఆప్షన్ త్రీ సంసర్గ క్రీడ ఆప్షన్ ఫోర్ సమాంతర క్రీడ ఇక్కడ పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యం ఇక్కడ సరి సమాధానం వచ్చేసి సమాంతర క్రీడ అవుతుంది ఇక్కడ సమాంతర క్రీడ అంటే ఏమిటంటే ఇతర పిల్లలతో కలిసి ఆడటం కంటే వారి ప్రక్కనే స్వతంత్రంగా ఎవరికి వారే ఆడుకుంటూ ఉంటారు దీన్నే మొదటి సాంఘిక కృత్యం అంటారు ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి గుర్తుంచుకోండి ఇక్కడ మరొకటి ఏంటంటే సంసర్గ క్రీడ సంసార్గ క్రీడ అంటే పిల్లలు వారి తోటి పిల్లలతో ఆట ఆడకపోయినా దానిని పోలిన ఆట ఆడతారు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే వీడియో గేమ్లు ఆడటం ఇక్కడ సహకార క్రీడ అంటే ఇక ఫైనల్ స్టేజ్ అనమాట ఈ సహకార క్రీడలు పిల్లలు కోఆపరేటివ్ ప్లే చేస్తూ ఉంటాడు సమూహంలో పరస్పరంగా వివరిస్తూ ఆడుతూ ఉండడం జరుగుతుంది రిపీటెడ్ క్వశ్చన్ అని ఒకసారి చూడండి థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనే గ్రంథ రచయితే ఎవ్వరు ఒకటో ఆప్షన్ వచ్చేసి ఆల్బర్ట్ బండూరా సెకండ్ ఆప్షన్ ఎలిజిబిత్ హర్లాక్ థర్డ్ ఆప్షన్ బిఎఫ్ స్కిన్నర్ ఫోర్త్ ఆప్షన్ గార్డెన్ ఇక్కడ సరి అయిన సమాధానం వెంటనే మీరు కామెంట్ చేస్తూనే ఉండాలి ఇక్కడ సరి అయిన సమాధానం వచ్చేసి ఏమవుతుందండి హోవార్డ్ గార్డెనర్ అవుతుంది ఇక్కడ హోవార్డ్ గార్డెన్ అనేది సరి అయిన సమాధానం అవుతుంది ఇక్కడ ఆప్షన్ వన్ వచ్చేసి అల్బర్ట్ బండూరా ఉంది ఇతను అల్బర్ట్ బండూరా అనే అతను దేని మీద పరిశీలన అభ్యాసనం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఇతను పరిశీలన ద్వారానే ఒక వ్యక్తి అభ్యసిస్తాడు అనేది వివరణ ఇవ్వడం జరిగింది ఇతను చింపాంజీల మీద అధ్యయనం చేయడం జరిగింది ఇక్కడ హెజిబిత్ అర్లాక్ వివిధ దశల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతాడనే వివరణ ఇవ్వడం జరిగింది ఇక్కడ బిఎఫ్ స్కిన్నర్ గారు పేటికను తయారు చేయడం జరిగింది ఇతను నెక్స్ట్ వచ్చేసి గార్డెనర్ గార్డెనర్ అనగా మెయిన్గా మనకి ఏం గుర్తుకు రావాలి ఎనిమిది రకాల ప్రజ్ఞలు ఇంటెలిజెన్సెస్ అనేవి రావాలి ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఒక సమస్య సమస్యకు పరిష్కార మార్గాన్ని సాధించడం లేదా అండ్ ఒక సమస్యను అడ్జస్ట్ చేసుకోవడం ని ఇంటెలిజెన్స్గా పేర్కోవడం జరిగింది అండ్ గార్డెనర్ ఎనిమిది రకాల ప్రజ్ఞలను వివరించడం జరిగింది అందులో శారీరక ప్రజ్ఞ భాషా ప్రజ్ఞ ప్రాదక్షిక ప్రజ్ఞ గణిత ప్రజ్ఞ సంగీత ప్రజ్ఞ వ్యక్తాంతర ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ సహజ ప్రజ్ఞ అనేది ఎనిమిది రకాల ప్రజ్ఞలను వివరించడం జరిగింది ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే శారీరక ప్రజ్ఞకి స్పోర్ట్స్ స్మార్ట్ అని భాష ప్రజ్ఞకి లాంగ్వేజ్ స్మార్ట్ అని అదేవిధంగా గణిత ప్రజ్ఞకి మ్యాథ్ స్మార్ట్ అని అండ్ లాంగ్వేజ్ స్మార్ట్ ఈ విధంగా స్మార్ట్ వర్డ్స్ అనేటివి మీరు కంపల్సరీ చదవాల్సి ఉంటుంది ఓకే వెల్కమ్ టు హోంవర్క్ క్వశ్చన్ ఇక్కడ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి మొదటి ప్రజ్ఞ మాపని రూపకర్త ఎవరు ఓకే మొదటి ప్రజ్ఞ మాపని రూపకర్త ఎవరు ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ క్వశ్చన్గా తీసుకోవాలి తెలిసిన వాళ్ళు ఇప్పుడే సమాధానం చేయండి తెలియని వాళ్ళు మర మరొప్పటి క్లాస్లో మీరు కామెంట్ చేయండి ఓకే ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ అన్నారు పెద్దలు ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ అనగా మీకు మీకు మీ ఓన్ నాలెడ్జ్ అనేది ఉండడం జరుగుతుంది పక్క వాడి నాలెడ్జ్ చూసి ఎవరే వాడికి అంత నాలెడ్జ్ ఉంది నాకు తక్కువ ఉంది నేను వాడిలా ఉండాలనుకుంటున్నాను ఈ విధంగా ఎవరితో పోల్చుకోకండి మీకున్న జ్ఞానం మీకున్న శక్తి మీకున్న సమర్ సామర్థ్యాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయండి మీకు అనువైనట్లు చదువుకుంటూ ముందుగా వెళ్తే జాబ్ మీదే ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్యూచర్ టీచర్స్ ఫ్రమ్ శ్రీ సాయి ట్యూటోరియల్స్ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేయండి ఆ విధంగా మా ఛానల్ను శ్రీ సాయి ట్యుటోరియల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బీ సపోర్టివ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ విత్ ఆజ్ అండ్ సియూ టుమారో